ప్రభువును ప్రియమైనటువంటి క్రీస్తు టీవీ ప్రేక్షకులు ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాం. దొనకొండ ఏవిఎం చర్చి వారు నిర్వహించేటటువంటి జీవజలాల కార్యక్రమానికి ప్రభు పేరుడు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో నేటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ప్రేమల దేవ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మరొకసారి మీ స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తిరిగి మీ సన్నిధానంలో ఇలాగున ప్రార్థించి కొత్త మానాన్ని అందించడానికి, మీ సహాయాన్ని అర్థించడానికి మీరు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది ప్రియులైన విశ్వాసులు ఆసక్తితో మీ వర్తమానాలు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దిన వర్తమానం కూడా ప్రతి వారి హృదయములను మేల్కొల్పి నీ వాక్యం చేత నింపబడి ఆత్మీయంగా స్థిరపడడానికి, ఎదగడానికి ఉపయోగకరంగా నీ మాటలు నా నోట నుంచమని సమస్త దుష్ట శక్తులను సాతాను బలం నుంచి నన్ను ప్రతి వారిని మీరు విడిపించి నీ శక్తి కలిగిన సాధనములుగా నన్ను మమ్మల్ని మీరు వాడుకునమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రఘునందు ప్రియులారా, ఈ దినము మత్తయి సువార్త 20:28 చదువుకుందాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను. దీని మనం చదువుకున్నటువంటి వేదభాగంలో యేసు ప్రభు వారు ఆయన తను తాను తగ్గించుకొని పరిచారకుడుగా దాసుని స్వరూపము ధరించి వచ్చాడు. అందుచేతనే ఆయన తాను వచ్చినటువంటి ఉద్దేశమును గురించి చెప్తా ఉన్నాడు. ది సన్ ఆఫ్ మ్యాన్ డిడ్ నాట్ కమ్ టు బి సర్వ్ బట్ టు సర్వ్. ఆయన సేవ చేయడానికి వచ్చాడు కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు. మనము ఈ దినం దేవుని యొక్క సేవ పరిచర్య కార్యక్రమాల్లో ఉన్నప్పుడు పరిచర్య అది మనకు ఏదో తక్కువగా లేదా అది ఘనహీనమైనటువంటిదిగా మనం ఆలోచన కలిగి ఉంటాం. పరిచర్య చేయడానికి ఇష్టపడం, చిన్న చిన్న పనులు మనం ఓడవడము, లేకుంటే ఇంకొక రకమైనటువంటి పనులు సంఘములో కానివ్వండి, లేకుంటే అసలు సహజంగానే కుటుంబంలో కానివ్వండి, బయట సమాజంలో కానివ్వండి, మనము పెద్ద పనులు గొప్ప గొప్ప పనులు మనం చేయాలి అనేటటువంటి ఆశ మనలో ఉంటుంది. గొప్ప కార్యాలు ఇట్లాంటి చిన్నవి నాకు చెప్పగాకండి, ఇదన్న పెద్ద పనులు చెప్పండి అనేటటువంటి రైతుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటాం. నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. ఎందుచేత అంటే మనలో ఒక రీతిగా పనుల విషయంలో కూడాను గొప్ప పనులు చేయాలి అనేటటువంటి రీతిగా మనం ఆలోచన కలిగి ఉంటాం. కానీ గొప్ప పనులు చేయడానికి గొప్ప విధేయత కావాలి, అది మనం మర్చిపోతూ ఉన్నాం. వినయాన్ని మనం మర్చిపోతున్నాం. గొప్ప పనులు చేయాలి అని అంటే గొప్ప విధేయత కావాలి. ఆ విధేయతను గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని పర్యాయాలు, గొప్ప పనులు ఆశించటం తప్పు కాదు. ఎందుకంటే విలియం కేరీ గారు ఆయన లైఫ్ మోటో ఏమిటి అని అంటే జీవితం యొక్క లక్ష్యము, తన యొక్క ఉద్దేశము గొప్ప కార్యాలు దేవుని నుండి ఆశించి గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయి. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఫ్రమ్ గాడ్ అండ్ ఫర్ గాడ్. దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు గొప్ప కార్యం. కానీ ఆయన ఎంతగా ఆ హంబుల్నెస్ ఆయనలో ఉన్నదో, ఎంతగా విరిగి నలిగిన హృదయం ఆయనలో ఉన్నదో, అది మన జీవితాల్లో ఈరోజు మనకు అవసరం. యేసు ప్రభు వారు ఆయన గొప్ప కార్యం చేయడానికి వచ్చాడు. మనల్ని అందరినీ విమోచించడానికి వచ్చాడు. ఈ విడుదల కొరకు ఇది గొప్ప కార్యం. ఇది ఎవరు కూడా చేయలేనటువంటిది. అది దాని శ్రమలతో కూడుకున్నటువంటిది, అవమానములతో కూడుకున్నటువంటిది, తన రక్తమును చిందించేటటువంటి రీతిగా తను తాను తగ్గించుకొని దాసుని స్వరూపము ఆయన ధరించినట్లుగా మనం అనేక పర్యాయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కనుక విధేయత అనేటటువంటిది ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికను మనం కోట్ చేస్తూ ఉంటాం. 2:5-7 ఆయన ఏ రీతిగా తగ్గించుకున్నాడో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు
ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకునేను. కనుక మనము తగ్గించుకోవడం నేర్చుకున్నప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు. ఒక పర్యాయం, ఒక సేవకుడు బహుగా సేవ విస్తరించి ఆయన క్రింద 100 మంది సేవకులు పనిచేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి చాలా చదువుకున్నవాడు, గొప్ప ధనవంతుడు, అన్నీ ఉన్నాయి, సేవ చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన క్రింద ఎవరు పనిచేయడం లేదు. ఆయన సువార్త ప్రకటన చేస్తుంటే ఎవరు కూడా నూతనంగా ప్రభు కొరకు సిద్ధపడడం లేదు. ఏమిటి పరిస్థితి అని చెప్పినని ఎక్కువ మంది సేవకులు కలిగినటువంటి దైవజీవుని దగ్గరికి వచ్చి ఆయన ఇంటర్వ్యూ అడుగుదాం, నేను కూడా ఆయన దగ్గర ఒక సేవకుడిగా నేను చేరదాం అనేటటువంటి ఉద్దేశంతో వచ్చాడు. వచ్చినప్పుడు ఆ దైవజనుడు ఆయనకి ఇంటర్వ్యూ వెంటనే ఇవ్వలేదు. అక్కడ ఒక మనిషిని లోపల ఆయన ఉండి ఒక మనిషిని పంపించి ఫలానా స్థలంలో ఆయన ఉండమని నేను వస్తానని చెప్పాను. చాలా ఈయన కూడా పెద్ద సేవకుడు, పెద్ద పేరు కలిగినటువంటి వాడు, ధనం కలిగినటువంటి వాడు, గొప్ప వ్యక్తి. అరే ఏంది ఇట్లా నన్ను అవమానం చేశాడే, అబ్బా ఇంటికి వెళ్ళి పోదామని అనిపించింది ఆయన ప్రాంతానికి, ఆయన ఊరికి. కానీ ఎందుకో మళ్ళీ మనసు మార్చుకొని కాదు, ఆయన చెప్పిన స్థలానికి వెళదామని అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆ తలుపు మీద ఈ తలుపు తెరిచి అక్కడ ఉన్నటువంటిది నీవు చెయ్యాలి అని అక్కడ వ్రాయబడింది. ఇదేమిటి తలుపు, అక్కడ ఎవరు లేరు, ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి, తలుపు తెరవమని ఉన్నది ఏమిటి అని చెప్పి నేను తలుపు తెరిచాడు. తలుపు తెరిస్తే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. అంతా కూడా నా గది అంతా భయంకరంగా దుమ్ము ధూళి, ఎట్లా అంటే చిందర బందరగా కుర్చీలు, అంతా కూడాను దుమ్ము ధూళితో నింపబడినటువంటి గది అది. నీవు దీనిని శుభ్రం చేసి పరిశుభ్రంగా దీనిని ఉంచు, వాటి వాటి స్థలాల్లో వాటిని ఉంచమని చెప్పినని అక్కడ వ్రాయబడి ఉంది. నేను ఇంత పెద్ద సేవకుడిని, ఇంత కోటు సూటు బూటు వేసుకొని వచ్చాను, నేను ఈ గది ఊడవాలా అని ఆయనలో చాలా కోపం వచ్చింది. వచ్చి నన్ను చాలా అవమానపరిచాడు, ఈయనేం సేవకుడు, ఈయనేం పాస్ దీని దగ్గర అసలు ఎట్లా పనిచేస్తున్నారు వీళ్ళు అని తాను చాలా కోపం ఆయనలో వచ్చింది. కానీ మళ్ళీ ఎందుకో ఆయనలో మార్పు వచ్చి, సరే ఎందుకో ఆయన చెప్పాడు కదా అని ఆ బట్టలు ఉప్పదీయడానికి అలా కోటు మీద చేయి పెట్టాడు. కోటు చేయి తీశాడు, అలాగుననే తన ప్యాంటు తీసేసాడు, బూటు తీసేసాడు, అన్నీ తీసి అక్కడ చీపురు పట్టుకోవడానికి వంగాడు. వంగిన తర్వాత ఈ దైవజనుడు వెనకాల వచ్చి ఆయన భుజం మీద చేయి వేసి, సహోదరుడా నీవు దీన్ని ఊడవలసిన పని లేదు, నీవెందుకొరకు షైన్ అవ్వలేదు, ఎందుకొరకు నీ సేవలో నువ్వు ఫలించలేదు అని అంటే నువ్వు వంగలేదు ఎప్పటిదాకా, నీవు చీపురు పట్టుకోలేదు. లోకం ఈరోజు ఈ రూమ్ లాగా ఉన్నది, ఎక్కడ పడితే అక్కడ చల్లా చెదురుగా ఉన్న రాళ్ళు, చల్లా చెదురుగా ఉన్న టూల్స్ అన్నీ కూడాను బెంచీలు కుర్చీలు ఎలా అంటే అలా ఉన్నట్లుగానే డిజార్డర్లో ఉన్నాయి. దుమ్ము ధూళితో రాళ్ళు రప్పలతో అక్కడ ఉండేటటువంటి అవన్నీ కూడాను చాలా భీభత్సంగా ఉన్నాయి. లోకం కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నది, నీవు దాన్ని సరిచేయాలి. సరిచేయడానికి నువ్వు పిలువబడ్డావు కాబట్టి నువ్వు వంగాలి. నీ పని ఏమిటంటే దీన్ని శుభ్రం చేయాలి, దీన్ని కడగాలి, దీని దుమ్ము ధూళంతటిని నీవు తుడిచి ఊడ్చివేసి మళ్ళీ నీటితో నువ్వు కడగాలి. ఇది సర్వీసు సంబంధమైంది. అందువల్ల నీవు ఎప్పుడు కూడా నీ గొప్పవానిగా నిన్ను నువ్వు భావించుకున్నావు కాబట్టి అందరు నీకు సేవ చేయాలా, అందరూ నీ మాట వినాలా, అందరూ నీకు దండాలు పెట్టాలా అనుకున్నావు. కానీ నువ్వు ఎప్పుడు కూడా నీ ఇతరులని ఆకర్షించలేదు వినయం విధేయతతోటి. ఆయన చాలా రిపెంట్ అయ్యాడు, అయ్యో నీ నిజమే కదా, ఇప్పటిదాకా అందరూ నా కాళ్ళు పట్టాలని నేను అనుకున్నాను, అందరూ నాకు నా సలాములు పెట్టాలనుకున్నాను, అందరికీ నేను ఒక పెద్ద గురువులాగా ఒక ఫోజ్ ఇస్తూ ఉన్నాను, కానీ సేవని కొన్ని రూపాన్ని నేను మర్చిపోయాను. యేసు ప్రభువారు పైవస్త్రమును తీసివేసి శిష్యుల యొక్క పాదాలు కడగడానికి ప్రారంభించాడు. నేను ఆ పని చేయలేదు కాబట్టి ఎవరు కూడా బాప్తీసం తీసుకోలేదు, ఎవరు కూడా నా క్రింద పని చేయడానికి డబ్బులు ఇస్తానన్నా కానీ రానటువంటి పరిస్థితులు ఉంటారు. అందుచేత వినయముతో దేవుని యొక్క పరిచర్య మనం చేయడానికి మన గొప్ప గొప్ప సేవకులు వారు తమ్మును తాము తగ్గించుకున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు.
జెఫనియా గ్రంథంలో మనం దాన్నే ఈరోజు మనం వెతకాలి. దేవుని బిడ్డలుగా మనకు ఈ బాధ్యత ఉన్నది. అందరూ నాకు సలాములు కొట్టాలనో లేకుంటే నన్ను గొప్పగా చూడాలనో కాదు, కానీ మా చిన్ననాడు మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, ఆ దినాలలో మిషనరీలు సేవ చేసేవారు, అసలు ఏమీ కూడా విద్య లేనటువంటి వారిని చూచి వారు అయ్యా వందనాలు, అయ్యా నమస్కారములు అని వారు మొట్టమొదట ఏమి విద్య లేనటువంటి పామరులకు నమస్కారం పెట్టడం నేర్పించారంటాడు. నిజమే, ఈరోజు మన జీవితాలలో వేరే వాళ్ళే మాకు నమస్కారం పెట్టాలి అనేటటువంటి, వేరే వాళ్ళే మనల్ని గౌరవించాలి. ఇలాగున మనము కొన్ని పర్యాయాలు మనల్ని మనం హెచ్చించుకోవడం వల్ల ఎవరిని ఆకర్షించ, అరే ఆయనే నమస్కారం పెట్టాడు అని వాళ్ళు లేచి రెండు చేతులతో దండాలు పెట్టేటటువంటి వారు. కనుక ఈరోజు ఒక నమస్కారం అనే కాదు, ప్రతి పని విషయంలో కూడా మనం సహజంగా గొప్పవారముగా కావాలి, గొప్పవారముగా ఉండాలని ఆలోచన కలిగి ఉంటాం. జెఫనియా గ్రంథం 2:3 దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమును మీరు దాచబడదు అన్నాడు. సీక్ రైచియస్నెస్, సీక్ హ్యూమిలిటీ, హ్యూమిలిటీ వినయం, వినయాన్ని వెతకాలి మనం. యిర్మీయా గ్రంథములో కూడా 45:5 నీ నిమిత్తము నువ్వు గొప్పవాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. గొప్పవాటిని వెతుకుతూ ఉన్నాం మనం, గొప్ప గొప్ప విషయాలు దానిని వెతుకుతూ, చిన్న చిన్న విషయాలు, స్లమ్ ఏరియాస్లో ఉండేటటువంటి వారిని, దీనులైనటువంటి వారిని, దిక్కులైనటువంటి వారిని, వారి విషయంలో మనం ఏమాత్రం కూడాను శ్రద్ధ తీసుకో. అలాగనే కొన్ని పర్యాయాలు నీ ఉన్నతమైనటువంటి స్థితి కొరకు అసలు పరిచర్య అనేటటువంటిది లేకుండా అంతా మోసంతో కూడుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏ రీతిగా నేను గొప్పవాడిని కావాలి, ఏ విధంగా చేస్తే నేను గొప్పవాడిగా ఈ లోకంలో ఉంటాను, అక్కడ అసలు జనులే ఉండరు, పెద్ద చర్చి కట్టిస్తారు, అక్కడ స్టూడెంట్సే ఉండరు, టీచర్స్ ఉండరు, పెద్ద స్కూళ్ళు కట్టిస్తారు. ఈరోజు మనకి మతపరమైనటువంటి డబ్బులు అమెరికా నుండి కానీ మరి ఇతర దేశాల నుండి రావడానికి లేదు, కానీ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కింద డబ్బులు వస్తున్నాయి. అందువల్ల ఇక్కడ ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, సోషల్ యాక్టివిటీస్ కోసం డబ్బులు రావాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్స్ని కోట్ల రూపాయలు పంపిస్తూ ఉన్నారు, కోట్లు వస్తూ ఉన్నాయి, ఎంతో జలసాగా కారుల్లో వీళ్ళు తిరుగుతూ ఉంటారు. అందువలన ఎవరైతే ఈరోజు మనకి ఎయిడ్స్ బాధితులను, కుంటివారును, గుడ్డివారును, లేదా తల్లిదండ్రులు కోల్పోయారను, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు అనాథలను, ఈరోజు చాలామంది గెట్టింగ్ మనీ ఫ్రమ్ సో మెనీ ప్రాజెక్ట్స్, ఫాల్స్ ప్రాజెక్ట్స్. ఈరోజు మనం ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దావీదు, ఆయన పాపం 131 సంకీర్తనలో ఆయన అంటున్నాడు 1 యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీద చూచినవి కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనా నేను అభ్యాసం చేసుకుంట లేదు అన్నాడు. గొప్పవాటి ఎందు, అందని వాటి ఎందు? ఈరోజు చాలామంది మెడికల్ అయ్యా కుంటి వాళ్ళు ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఉన్నారని ఐ ప్రాజెక్ట్స్, కొన్ని ఐ క్యాంప్స్ పెట్టడం, అంతా సేవా దృక్పథంలాగా కనబడుతుంది, కానీ మనం ఖర్చు పెట్టేది 10 రూపాయలు, లోపల వేసుకునేది 90 రూపాయలు. ఈరోజు సేవా కార్యక్రమాలు మనం టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం, వీటన్నిటికి కూడా చాలా డబ్బులు అవుతున్నాయని చెప్పినని కొంతమంది ఇలాగున డబ్బులు కూడాను సంపాదించుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. ఎందుకొరకు ఇలాగున మనం చేస్తున్నాం? లోకంలో సేవకునిగా మనం మనం తగ్గించుకొని దేవుని యొక్క పరిచర్యలో ముందు కొనసాగవలసినటువంటి మనం, లోకములో ధనాన్ని లేకుంటే లోకములో ఘనమైనటువంటి వాటిగా ఉండాలనేటటువంటి తపన మనలో ఏర్పడుతుంది. 22:27 లూకా సువార్తలో యేసు ప్రభువారు గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా, అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువనే వలె ఉన్నాను.
నేను భోజనంలో కింద కూర్చునేటటువంటి అందరూ గొప్పవారు వచ్చి భోజనం చేస్తూ ఉంటే పరిచర్య చేసేటటువంటి వాడు తక్కువవాడు కదా. నేను ఆ రూపంగా వచ్చానయ్యా. ఈరోజు చాలామంది భోజన పంక్తిలో కూర్చోడానికి ఇష్టపడుతున్నారు, కానీ చిన్న చిన్న పనులు, నీళ్లు పోయడానికో, ఇస్త్రాకులు ఎత్తివేయడానికో, భోజనం పెట్టడానికో, ఇలాంటి సేవా పరిచర్య మనకు సహజంగా పెళ్ళిళ్ళప్పుడు ఏదో ఫంక్షన్స్ అప్పుడు జరుగుతూ ఉంటాయి. కొంతమందిని మనం ఆకులు ఎత్తేయడానికి వేరే కూలి వారిని పెడతాం. అక్కడ ఉండేటువంటి రొచ్చు, అక్కడ ఉండేటంత ఏది కూడా లేకుండా శుభ్రంగా ఉండాలంటే వాళ్ళు ఉండాలి. యేసు ప్రభువారు అలాగున లోకంలో ఉండేటటువంటి రొచ్చు అంతటిని, మురికంతటిని తొలగించడానికి నేను వచ్చానయ్యా. ఈరోజు మన హృదయాల్లో ఉండేటటువంటి రొచ్చు, మన హృదయాల్లో ఉండేటువంటి పాపం అనేటువంటి మలినాన్ని ఆయన తొలగించడానికి ఆయన లోకానికి వచ్చాడు. అందువల్ల మనం దేవుని సేవా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతను. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కనుక నా మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునడి. లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా గొప్పవాటినే వెతుకుతూ ఉంటారు. లోకములో ఉండేటటువంటి వ్యక్తులు, లోకానికి మనకు ఉండేటటువంటి తేడా అదే. అందువలన యేసు ప్రభు వారు దయగలిగినటువంటి వాడు. లూకా సువార్త 5:12 ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. మళ్ళా 20 చదువుకుందాం. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుషుడా, నీ పాపములు క్షమించబడవని వానితో చెప్పగా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకానికి వచ్చినటువంటిది ఏమంటే మన పాపములను క్షమించటానికి, మన రోగములను కుదిర్చడానికి, ఆయన మనలను శుద్ధులుగా చేయడానికి, మన అపవిత్రత అంతటి నుండి ఆయన తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మన మురికితోటో లేకుంటే ఏదో ఒక రకమైనటువంటి తరుగుతో ఉంటే దేవునికి ఇష్టం ఉండదు. కుంటితనము, గ్రుడ్డితనము, ఇది బాహ్యంగా కనబడేటటువంటి అంగవైకల్యం, కానీ మన హృదయంలో ఉండేటటువంటి చాలా రకాలైనటువంటి పాపములు వలన కలిగేటటువంటి కుంటితనం, గ్రుడ్డితనం, ఇవన్నీ కూడాను అంతరంగంలో మన యొక్క పరిస్థితి, దానిని ఆయన సరిచేయడానికి వచ్చాడు. పాపం జీవితము నుండి విడిపించడానికి ఆయన ఎంతో కంపాషనేట్ గాడ్, కంపాషనేట్. ఆయన సానుభూతి మన పట్ల, దయ దాక్షిణ్యములు కలిగినటువంటి వాడు. అందువల్ల కొలసేలకు రాసిన పత్రికలో దేవుని బిడ్డలు ఎలాగను ఉండాలి, 3:12 కొలసేలకు రాస్తూ పౌలు అంటూ ఉన్నాడు, కాగా దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులను, ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఇది ఈరోజు మనల్ని కప్పి ఉండాలి. ఎక్కడ చూచినా నీ జీవితంలో కనబడవలసినటువంటిది, క్లోత్ యువర్ సెల్ఫ్ విత్ కంపాషన్, కైండ్నెస్, హ్యూమిలిటీ, జెంటిల్నెస్ అండ్ పేషెన్స్. నువ్వు ఇతరులను మార్చాలి అనంటే, ఇతరులను ప్రభు దగ్గరకు నువ్వు తీసుకుని రావాలి అనంటే ఈ లక్షణాలు మనలో ఉండాలి. లోకములో నీవు సేవ చేయడానికి అవసరమైనటువంటిది నీకు సమాజం పట్ల జాలి, కనికరం. అయ్యో, వీళ్ళిలాగున ఉన్నారే, ఇంత పాపములో వీళ్ళు ఈ దొంగ ఊబిలో చిక్కున్నారే, వీళ్ళని ఎలాగో నేను బయటికి తీసుకుని దాటిపోకూడదు. జాలి లేనటువంటి వాడు ఏం చేస్తారనంటే, దొంగల చేత కొట్టబడినటువంటి వాడు అక్కడ పడిపోయి ఉండగా దాటి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగున్నే ఈనాడు మనకి చాలామంది ప్రమాదాలలో పడిపోయి ఉంటారు, రోడ్డులో పడిపోయి ఉంటారు. చాలామంది చూస్తూ వెళ్ళిపోతారు. వారిని ఏం చేయాలి, వారికి ఏ విధమైనటువంటి రక్షణ కల్పించాలి, లేదా ఇంకొక రకంగా వాళ్ళని సేవ్ చేయడానికి మనం ఏదైనా చేయగలమా, ఆలోచించేయం.
కానీ దీనికన్నా ముఖ్యమైనటువంటిది సాతాను చేత కొట్టబడి ఈరోజు పడిపోయినటువంటి స్థితిలో అనేక మంది ఉన్నారు. లోకంలో చాలామంది వ్యక్తులు అనేక రకాలైనటువంటి బలహీనతలకు బానిసలైపోయారు. దేవుని యొక్క బిడ్డలుగా వారి యొక్క గ్లోరీని వారు పోగొట్టుకున్నారు. దీనస్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎంతో రాజవస్త్రములు ధరించి ఒక బురదలో పడిపోయి ఉన్నాడు అనుకోండి, మనం రాకుమారులు, దేవుని కుమారులు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన కుమారులు. రోజు మనం బురదలో పడిపోయి ఉంటే ఆయన వచ్చి ఏ రీతిగా తండ్రి కుమారుడు ఒకవేళ రాకుమారుడు బురదలో పడిపోయి ఉంటే దాంట్లో దిగి ఆ బిడ్డను పైకి తీసుకుంటాడు. ఎందుచేత అంటే తన కుమారుడు పట్ల జాలి. ఈరోజు మనకు ఆ జాలి అవసరం. సమాజం పట్ల పరిచర్య చేయడానికి జాలి, కంపాషన్, కైండ్నెస్, అలాగున్నే వినయం, విధేయత. అమ్మో ఈ బురదలో నేనాడ దిగేది అనేటటువంటి వినయం లేకపోతే నువ్వు దిగలేవు. ఇతరులను మొయ్యడానికి నీకు శక్తి, అది నీకు అవమానకరంగా కనబడుతుంది. ఒకసారి సాహు సుందర్ సింగ్ గారు హిమాలయ పర్వతాలు గుండా అవతల నేపాల్ భూటాన్ ప్రాంతాలకు సేవ చేయడానికి వెళ్తూ ఉన్నాడు. ఆయనతో కలిసి ఇంకొక ఆయన కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ముందుగా వెళ్ళినటువంటి వ్యక్తి ఆ మంచు దానికి తట్టుకోలేక చలికి క్రింద పడిపోయి ఒక రకమైన అపస్మారక స్థితిలో ఉన్నాడు, ఇంకా జీవించే ఉన్నాడు. సాహు సుందర్ సింగ్ గారు ప్రక్కవాడితో తన సేవకు తనతో కలిసి సేవ చేసేటువంటి వ్యక్తితోటి, ఈ వ్యక్తిని మనం ప్రాణంతో ఉన్నాడు, మనం తీసుకుని వెళదాం ఆ గ్రామానికి, పక్క గ్రామానికి, అతను బ్రతుకుతాడు అని అంటే మనకెందుకండి, అది ఎందుకు అట్టాడి పని మనం ఎందుకు చేయాలా, అది అవసరం లేదు అని అన్నప్పుడు సాహు సుందర్ సింగ్ గారు జాలి కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనను భుజాన వేసుకొని నడుస్తూ ఉన్నాడు. ఈయనైతే సాహు సుందర్ సింగ్ను వదిలేసి ముందు వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తరువాత ఈ ముందు వెళ్ళినటువంటి వ్యక్తి చనిపోయాడు. ఈయన వదిలి వెళ్ళినటువంటి సాహు సుందర్ సింగ్ను వదిలి వెళ్ళినటువంటి వ్యక్తి చనిపోయాడు. కానీ ఈయన ఎవరినైతే మోసుకొని వెళ్ళాడో ఆ మోసుకొని వెళ్ళేటప్పుడు సాధు సుందర్ సింగ్ గారి శరీరంలో ఉన్న వేడి అతనికి, అతనిలో ఉన్నటువంటి వేడి ఇతనికి, ఇద్దరికి వచ్చి ఇద్దరు బ్రతికారు. వారు ఇరువురు కూడా ప్రక్కకు వెళ్ళి ప్రక్క గ్రామంలో సేద తీర్చుకొని ఈరోజు మనం చాలా పర్యాయాలు ఇలాగున వాళ్ళని ఎందుకు తీసుకొని వెళ్ళాలి, వాళ్ళు నాతో ఉంటే ఏదో ఈయనకు పెద్ద న్యూనతలాగా మనం ఫీల్ అవుతాం. యేసుక్రీస్తు ప్రభువారు పాపులకు స్నేహితుడు, ఆయన పాపం లేనివాడు, కానీ వారిని విడిపించడానికి, వారిని బ్రతికించడానికి ఆయన మనల్ని మోసేటటువంటి వాడు. మనం బ్రతుకుతాం. అందువల్ల ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎంతో జెంటిల్నెస్ అనగా సాధుత్వం అంటాం మనం, సాధువులుగా ఉండడం ఇది చాలా అవసరం. ఇతరులను భరించాలి, పేషెన్స్ అవసరం, ఓర్పుతోటి అవసరం. యేసు ప్రభువారు మన కోసం, ఆయన ఎంతో సహనం ఓర్పుతో మన కోసం ఆయన సిలువలో బలి అయ్యాడు. నీవు శ్రమలను స్వీకరించడానికి ఎందుకు ఇష్టపడవు, ఎందుకు తగ్గించుకోవడానికి ఇష్టపడవు? మనం ఇలాగున ఇతరులను రక్షించాలా అంటే మొట్టమొదటిగా మనం ఆ స్థితిలోనికి వెళ్ళాలి. ఆయన మన దగ్గరకు రాకపోతే మనకి మార్గం తెలిసేది కాదు, ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి. ఆయన మనం రక్షించుకోవడానికి ఆయన మన దగ్గరకు వచ్చి వీడగూడనటువంటి భాగ్యం నిర్ణయించుకోకుండా తను తాను తగ్గించుకున్నాడు. దావీదు ప్రార్థన చేస్తాడు. సమూయేలు 2:18 సమూయేలు 2:18 దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైన నా సంతానం నువ్వు కలగబోదానని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా దావీదును నేను ఇక నేను ఇక నీతో ఏమి చెప్పు పొందను అంటాడు. ఆయన ఎంతో దీనుడై నేను ఇంత గొప్పగా దీవించబడ్డాను, నేను ఎంతటి వాడినయ్యా. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. అందువలన గ్రేట్ థింగ్స్, గొప్ప విషయాలు మనం వెతుక్కుంటూ
మన యొక్క పనిని మనం మరిచిపోయి మనల్ని మనం హెచ్చించుకుంటూ మన యొక్క ధర్మాన్ని మన యొక్క గురిని మన లక్ష్యాన్ని మనం విడిచిపెడుతున్నాం, వేరే దానివైపు మనం వెంటబడతా ఉన్నాం, వేరే విధమైనటువంటి విషయాలకు ఇచ్చిన ప్రాముఖ్యత మనం దేవుని పనుల కొరకు ఇవ్వలేకపోతూ ఉన్నాం. అందువల్ల యేసు ప్రభు వారు ఏ రీతిగా ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట లూకాసు వార్తలో ముందుగా నేను చెప్పినట్లుగా 22:27 ఆయన గొప్పవాడెవడు మీరైతే అలాగను ఉండకూడదు. 24 చూద్దాం, తమలో ఎవడను గొప్పవాడుగా ఎంచబడును అని వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లైనను, అన్యజనులు రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయవారు ఉపకారులు అనబడుదురు, మీరైతే అలాగు ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారుకుని వలెను ఉండవలెను, గొప్పవాడెవడును భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచర్య చేయువాడా, పంక్తిని కూర్చుండువాడే కదా, అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. కనుక మనం ఈరోజు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మనం ఈరోజు ఈ లోకంలో ఈ దీనత్వాన్ని మనం ఉంటే పరలోక రాజ్యంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధమైన తండ్రి, మేము ఈ లోకంలో గొప్పవాటి ఎందు మనస్సునుంచగా పరలోక రాజ్యంలో నీ సింహాసనం మీద కూర్చుండేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి దినము కొరకు సమయం కొరకు ఈ లోకంలో మమ్మల్ని మేము తగ్గించుకొని నీ కొరకు జీవించే జీవితం నాకు మాకు మీరు అనుగ్రహించండి. ఎప్పుడు కూడా మేము గర్వించకుండా అతిశయించకుండా నీ అందే మేము అతిశయిస్తూ నీ సేవకులము నీ బిడ్డలము మాకంతకన్నా ఏమీ వద్దు. నీ బిడ్డలుగా ఉండే భాగ్యం నీ సేవకులుగా ఉండే భాగ్యం నాకు మాకు మీరు దయచేసి అనేక మంది లోకంలో నశించిపోతూ ఉన్నటువంటి వారి విషయంలో వెతికి రక్షించేటటువంటి క్రమంలో మాకు వినయాన్ని నేర్పమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, వర్తమానాలు వింటూ ఉండే బిడ్డలకి వర్తమానములు అందించడానికి ఆర్థిక సహాయం చేసిన కుటుంబానికి సంఘానికి సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.